నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం ఈ పేరు చెప్తే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కానివ్వండి, చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు, ఇదేదో బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, పెద్ద పారిశ్రామిక వాడ అని చెప్పి గొప్పగా ఊహించుకుంటారు. కానీ ఒక్కసారి పటాన్చెరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లోకి మనం అడుగు పెడితే ఇక్కడ రైతుల బాధలు, వాళ్ళ కన్నీటి వ్యధలు ఈ గ్రామాల్లోకి వస్తే కనపడతాయి. ప్రస్తుతం మనం జిన్నారం మండలంలోని మాదారం గ్రామానికి సంబంధించిన రైతులు, గ్రామస్తులతో ఉన్నాం. ఈరోజు ఎంఆర్ఓను కలిసి తమ గ్రామంలో క్రషర్లు వద్దంటూ వాళ్ళు వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో 2 ఏళ్ల క్రితం కూడా మాదారం గ్రామము, ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు క్రషర్లు వద్దంటూ పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. మళ్ళీ ఒక యుద్ధ వాతావరణం మాదారం గ్రామంలో కానివ్వండి, జిన్నారం మండలంలో కనిపిస్తుంది. అసలు ఏంటి క్రషర్ల వల్ల ఇబ్బందులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ ఉన్నారు. గత 2 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది మీ మాదారం వేదికగా. మాదారం ఒక స్ఫూర్తిగా నిలిచింది ఉద్యమానికి, మళ్ళీ మరొక ఉద్యమంలాగా ఈరోజు మీరు బయటకు వచ్చారు. ఏం జరుగుతుంది మాదారంలో? మాదారం గ్రామం మీరు చూస్తూ ఉన్నారు, గత 15-20 సంవత్సరాల నుండి మాదారం క్రషర్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇంతకుముందు పబ్లిక్ హీరింగ్ అప్పుడు కూడా మా సమస్యలు తెలిపినాం. అయ్యా, మాకు క్రషర్ల వల్ల చాలా మాకు ప్రాబ్లం జరుగుతున్నాయి, వ్యవసాయం పండించలేకపోతున్నాం, పంటలు పండుతలేవు, దుమ్ము దుళ్ళుతోటి పంటలు పండుతలేవు, మళ్ళీ అదేవిధంగా చెరువులు మొత్తం తూములు కడగలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. ఏ విధంగా బతకడానికి మాకు ఇలా దీనస్థితిలో ఉన్నాము, ఏమైనా పని చేసుకుందామంటే పని లేదు. ఆరోగ్య పరిస్థితులు అన్నీ అందరి దెబ్బ దుమ్ము దుళ్ళుతో దెబ్బతింటున్నాయి. ఎన్నో రకాల నష్టాలు మనం చవిచూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉన్న బోర్లన్నీ, వ్యవసాయ బోర్లన్నీ కూలిపోవడం జరుగుతుంది. ఉండడానికి ఇల్లు ఏదో భూమో ఏమో అమ్ముకొని కట్టుకున్న ఇళ్ళు కూడా ఇలా కూలిపోయినాయి, కూలిపోయే వ్యవస్థలు ఉన్నాయి. వర్షాకాలం వస్తే మొత్తం ఇంటి నింద వాటరే, తెలందాక నిద్ర, వర్షం వస్తే తెలందాక నిద్ర పడతలేదు ఒక్కొక్కరికి. చాలా ఇబ్బందులు ప్రజల ఇలా చూస్తూ ఉంటే మీరు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా దాని విషయంలో ఇలా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఉన్న ఆల్రెడీ ఉన్న పాత క్రేషర్ కూడా మాదారంలో కొన్ని క్రాక్స్ అండ్ కానీ రిలిమిస్ క్వారీలు కానీ గత 2 సంవత్సరాల కిందనే వారి పీరియడ్ లీజ్ పీరియడ్ అయిపోయింది. అయిపోయినా అక్రమంగా నడిపిస్తూ ఉన్నారు. నడిపిస్తూ ఉంటే మైనింగ్ అధికారులు మొన్న మార్చి నెలలో వాళ్ళు క్లోజింగ్ ఆర్డర్ గట్టి ఇవ్వడం జరిగింది. క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చినా కానీ తెలంగాణ డ్రిల్ పెద్ద పెద్ద బాంబులు పెట్టి పేల్చి మా 100ల కొద్దిగా 1000ల కొద్దిగా లారీలు నడిపి ప్రజల జీవితాలతో ప్రజల ప్రాణాలతో చెలగడమాడుతున్నారు. కాబట్టి దీని విషయంలో మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తొందరగా వాళ్ళు మా గ్రామాన్ని ఎంఆర్ఓ గారు సందర్శించి మా గ్రామంలో సమస్యలు తెలుసుకొని ఉన్న క్వారీలు, క్వారీలకు ఎలాంటి ఎన్ఓసీ లేకుండా ఉన్న క్వారీలు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి మా ప్రాణాల పరిస్థితిని మమ్మల్ని బతికియాలని చెప్పి ఆ ఉన్న క్వారీలను కూడా క్లోజ్ చేసి ఆ ఎన్ఓసీలు రిటర్న్ తీసుకొని క్లోజ్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 210 సర్వే నెంబర్లోనా ఇప్పుడు రెన్యువల్కి పెట్టుకున్నది వాళ్ళు, ఏ సర్వే నెంబర్లో ఏం జరుగుతుంది? 210 సర్వే నెంబర్లో గతంలో కూడా 100 ఎకరాలకు పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఇట్ల పోలీసులను పెట్టి, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఆ గవర్నమెంట్లో పోలీసులను పెట్టి ఉన్న అప్పుడున్న క్రషర్ యజమానులు మా అందరిపైన దౌర్జన్యంగా అప్పుడు పబ్లిక్ హీరింగ్ జరిపడం జరిగింది. అది కాకుండా మరి ఇప్పుడు ప్రజెంట్ గిట్టా మళ్ళీ 70 ఎకరాలకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ 70 ఎకరాల వల్ల ఇప్పుడు మాదారం గ్రామానికి సంఘం కుంట ఉంది, ఆ మొత్తం కుంట కానుకొని గ్రామం దగ్గరగా పెట్టడం వల్ల మేము ఊర్లో ఉండలేము. కాబట్టి క్రషర్ యజమానులు కానీ అధికారులు కానీ దీనిపైన స్పందించాలి, ఎందుకంటే లేకపోతే మేము ఊర్లో బతకలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా ప్రాణాలు, మాకు ప్రాణాలకు మీ అందరికీ మా సహాయ సహకారాలు అందించి మా గ్రామాన్ని కాపాడాలని తెలియజేస్తున్నాం. గ్రామం బాగుపడాలంటే పార్టీలకు అతీతంగా నాయకులందరూ కదిలి రావాల్సిన అవసరం ఉంది. గతంలో నాకు బాగా గుర్తుంది, 2 ఏళ్ల క్రితం మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ ఆధ్వర్యంలో కానివ్వండి, గ్రామస్తులు, ఇతర పార్టీలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకెళ్లారు. ఏంటి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారా ఈరోజు? అంటే నిన్న మాదారం గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామసభ నిర్వహించినప్పుడు మేము గతంలో కూడా ఈ క్రషర్ల విషయం వచ్చినప్పుడు మేము పార్టీలకు ఖచ్చితంగా అందరం పనిచేయడం జరిగింది. గ్రామ సమస్య, గ్రామం అనే గ్రామం మంచిగా ఉంటేనే మనం గ్రామంలో ఉంటాం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతాం, ఏదైనా మనం 4 రోజు జీవనం గడుపుతాం. ఆరోగ్యం లేనప్పుడు నీకు ఎన్ని పైసలు ఉన్నా ఏముంటుంది పరిస్థితి మనం ఆలోచన చేయాలి. ఆరోగ్యం గురించి, ప్రజల ప్రాణాల గురించి వెళ్ళడానికి ఎప్పుడైనా మేమైతే కంకణబద్దులై అందరం ముందుకు వస్తున్నాం గ్రామ ప్రజలు. కాకపోతే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆ గ్రామసభ పిలిచడం జరిగింది. వాళ్ళు ఏమంటారు, మా అధికారం ఉంది కాబట్టి మేము రాము, మా అధికారం ఉన్నప్పుడు మేము నడిపిస్తామన్నట్టుగా ఆలోచన ధోరణిలో వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనా ప్రజల తరపు నుండి కొట్లాడడానికి మేమందరం గ్రామస్తులం సిద్ధంగా ఉన్నాం. ఏం చెప్తారు, మంత్రికుంటకి సంబంధించిన గ్రామస్తులు మాట్లాడుతూ ఉన్నారు మాతో, చర్చికి 200 మీటర్ల దూరంలోనే బ్లాస్టింగులు జరుగుతున్నాయి అని చెప్పి. వాస్తవమేనా? వాస్తవానికి 200 మీటర్లు కూడా ఉండదు. వాళ్ళు కనుక బ్లాస్టింగ్ కరెక్ట్ చేస్తే ఉన్న ఊరు కూడా మొత్తం అసలు ఏం పనికిరాకుండా పోతుంది. వాళ్ళకైతే చాలా ప్రమాదం ఉంది. మా దానికైతే ఒక
ఒక 100 మీటర్లు ఎక్కువ తక్కువ ఉన్న డిస్టెన్స్ ఉన్నా మంత్రి గుండె మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. వాళ్ళకి అర్థమవుతలేదు, కొంతమంది వాళ్ళతో కుమ్మకై అలాంటి ఆలోచనలు చేస్తారు. అట్లా కుల కుమ్మకైన వాళ్ళు రేపు ఊరికే ముప్పలంలో నాయన ఎందుకు ఊరు అంతా నాశనం అయిపోతుంటుంది. నాశనమైనప్పుడు కూడా మీరు మిమ్మల్ని గుర్తు చేసుకోరు ఎవరు ఊరలో కూడా. మీకు రేపు జరగబోయే రోజులు కూడా మీకు మంచి రోజులు రావు అని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయినా జిల్లాధికారులు కూడా లీజ్ అయిపోయి, ఇంతకు మా సర్పంచ్ గారు చెప్పినట్టు లీజ్ అయిపోయి 2 సంవత్సరాలు గడిచినా కూడా జిల్లా యంత్రంగా మొత్తం ఒద్దు నిద్ర ఎందుకు పోతుంది, అసలు ఆలోచన చేస్తుంది ఏమన్నా, ఏం జరుగుతుంది, ఏ మండలంలో ఏం నడుస్తుంది అని తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు. ఇది మేము ఎట్టి పరిస్థితి దాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. రేపు జిల్లా కలెక్టర్ కూడా కంప్లైంట్ చేస్తాం, మైనింగ్ అధికారులు కంప్లైంట్ చేస్తాం, ప్రతి డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం. ఓ పక్కన రైతులు నష్టపోతూ ఉన్నారు, మరో పక్కన యువకులకు ఉద్యోగాలు లేని పరిస్థితి, ఆరోగ్యాలు కూడా దెబ్బతింటూ ఉన్న పరిస్థితి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, రాజ్యాంగం చెప్తుంది కనీసం క్రషర్లు మెయింటైన్ చేసేవాళ్ళు హెల్త్ క్యాంపులు పెట్టాలి, లేకపోతే ఇక్కడున్న ప్రజలకి సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వాలని చెప్పి. అవేమీ ఇవ్వకపోగా దౌర్జన్యం జరుగుతున్నట్టు కనిపిస్తుంది మాధారం గ్రామంలో. సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారము గ్రామంలో వాళ్ళు హెల్త్ క్యాంపులు పెట్టడం కాదు, వాళ్ళు అక్కడ క్రెషర్కు సంబంధించిన నియమ నిబంధనలు పాటించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కరెక్ట్ పాటించి అధికారం ఎలా అంటే ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తే మాకు కూడా కొంచెం తగ్గుతుంది ప్రెజర్ అనేది. కానీ వాళ్ళు ఎలా అంటే అన్ని తుంగలో తొక్కి వాళ్ళు అధికారాన్ని అండబెట్టుకొని అది నాయకులను అండబెట్టుకొని ఇష్టరాజ్యంగా వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయంపై గతంలో కూడా మేము ఇప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ రాష్ట్రం అందరు అధికారులకు ఇచ్చాము. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రెస్పాన్స్ అయ్యారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, త్వరలో రిపోర్ట్ ఇచ్చి వాళ్ళని సీజ్ చేస్తామని చెప్పి చెప్పారు. అది కాకుండా మేము ఇక్కడ దీనికోసము గత 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మళ్ళీ అధికారులు ఏం తెలియనట్టుగా కొత్తగా ఒకటికి పర్మిషన్లు ఇవ్వడానికి ఎన్ఓసీస్ రెడీ చేస్తున్నారు. వాళ్ళ శుద్ధశుద్ధికే వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా ఒక గ్రామంలో బతికిన వాళ్ళే, మీరు ఇప్పుడు అధికారులు కావచ్చు కానీ మీరు గతంలో ఒక పల్లెలో ఒక గ్రామంలో ఇప్పుడు కూడా నివసిస్తున్నారు. అదే మా గ్రామంలో మేము ఎలాంటి బాధలు పడుతున్నాం మీరు గిట్ట మీ ఒకసారి బ్యాక్గ్రౌండ్గా ఆలోచించాలి. ఎందుకంటే దీనిపైన ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఇక్కడ నుంచి ఇవాళ నుంచే మరో ఉద్యమం స్టార్ట్ అయింది అనుకుంటాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మాకు తెలంగాణ రాష్ట్రం అందరికి వస్తే మా గ్రామంలో మాత్రం కొంత ఆంధ్ర నాయకులు ఆంధ్ర ప్రాజెక్టులకు సంబంధించిన పూర్ణచంద్రరావు గారు ఈరోజు మా గ్రామాన్ని పరిపాలిస్తున్నట్టు అనే ఇష్టం వచ్చిన రాజ్యంగా మా గ్రామంలో మాకే ఒక అందరికీ వ్యత్యాసాలు తీసుకురావడం, ఒక అన్నదమ్ములకు మధ్యలో చిచ్చు పెట్టడం జరుగుతుంది. ఇది ఈ మీడియా సందర్భంగానే పూర్ణచంద్రరావు గారికి ఒకటే చెప్తున్నాను, అన్నదమ్ములను విడదీయడం కాదు, అన్నదమ్ములు కలిసి ముందుకొచ్చే రోజు దగ్గరలో పడ్డది, నీకు రోజులు దగ్గర పడ్డాయి, ఖబర్దారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మంత్రికుంటలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు, ఏం చెప్తారు? మంత్రికుంట గ్రామానికి మా గుట్టకు ఎంత దూరంలో 100 మీటర్ల దూరంలో ఉంది మాకు గోరీలకి. బ్లాస్టింగులు మరీ అవి చెప్పలేము, అవి అక్కడ మాకు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బతికినట్టుంది మంత్రికుంట గ్రామంలో ప్రజలు మొత్తము. వాళ్ళు టూ మచ్ బ్లాస్టింగులు పెడుతున్నారు, అంటే బ్లాస్టింగ్ అంటే 100-150 ఫీట్ల వరకు డ్రిల్ వేస్తున్నారు, అదేంది అమోనియా నింపుతారు దాంట్లో. ఆ బ్లాస్టింగ్ పెట్టినప్పుడు రోడ్డుకు ఎవరిని బండ్లు వెహికల్కి నాపుతలేరు, అమోనియా ఫోడర్ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది రోడ్ వెంబడి. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు మొత్తం ఇప్పుడు బొల్లారం ఫటాంచెరు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు అందరూ, ఆ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందులు. మొన్న ఒక అతను పడిపోయిన రోడ్డు మీద అమోనియా ఫోడర్ వచ్చేసి కళ్ళలో పడి కళ్ళు మంటలు వచ్చి. వాళ్ళు టూ మచ్ పెడుతున్నారు, బ్లాస్టింగ్ అయినా మరీ ఎక్కువ పెడుతున్నారు, బోర్లు పడిపోతున్నాయి ఇండ్లు. ఇప్పుడు మా తాతలో మా నాయనలో సంపాదించి అద్దెకర గుంటలు 2 గుంటలు ఉంటాయి కానీ అమ్ముకొని ఇండ్లు కట్టుకోరు, ఒకరు 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఇండ్లు మొత్తం క్రాక్లో వచ్చినాయి మంత్రికుంటలో. ఆ కేశాలరా యజమానులు వచ్చి మంత్రికుంట విలేజ్లో ఉండి మా ఇండ్లలో వాళ్ళు ఉండి ఆ బ్లాస్టింగ్ ఒకసారి లేపితే వాళ్ళకిన కొంచెం అర్థమవుతుంది. మా వాళ్ళు ఏమంటారు అంటే మేము అడిగితే మా కోరి పక్కన మా రూమ్లు ఉన్నాయి, మా రూమ్లో బ్లాస్టింగ్ పెడితే మాకు ఏం క్రాకులు రావట్లేదు, మీ ఎందుకు వస్తున్నాయి అని అడుగుతున్నారు వాళ్ళు. మేమై తురికే చెప్తలేం కదా ఆ యజమానులకు. వాళ్ళు వచ్చి మంత్రికుంట విలేజ్లో ఉండి ఆ బ్లాస్టింగ్ టైంలో మా విలేజ్లో ఉండి 4-5 వచ్చి వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో నిలబడి బ్లాస్టింగ్ లేపమని ఫోన్ చేయమని చెప్పాలి వాళ్ళకి. చెప్తే వాళ్ళకి అప్పుడు మంత్రికుంట ఊరు ఎట్లా షేక్ అవుతుందో తెలుస్తుంది వాళ్ళకి. పొలాలలో ఇప్పటికిన్న అమ్మలక్కలు నాట్లేస్తున్నారు, మధ్యాహ్నం టైంలో బ్లాస్టింగ్ లేపుతున్నారు, మధ్యాహ్నం 12-20 గంటలకి పొలాలలో ఇప్పుడు నాట్లేసే టైంలో ఇప్పుడు ఈ టైంలో కింద బ్లాస్టింగ్ లేపుతారు, 11-12 గంటలకి బ్లాస్టింగ్ లేపేస్తున్నారు. బోర్లు పడిపోతున్నాయి, బోర్లలో నీళ్ళు వస్తలేవు, అమోనియా ఫోడర్ అంతా డస్ట్ అంతా వచ్చేసి వరి చెట్లు వరి పంటలు పడతలేవు. ఇవి కొంచెము అధికారులు కానీ అందరికీ దాన్ని ఆలోచించుకొని
మాకు మొత్తానికి అయితే కోరిలు బంద్ చేయాలని చెప్తున్నాం. ఎప్పటికైతే ఎదుర్కొంటకు సంబంధించి ఒక ప్రెగ్నెన్సీ లేడీ చెప్తూ ఉంది, మాకు బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, మేము చెప్పలేకపోతున్నాం మా బాధ అని చెప్పి. ఆరోగ్య సమస్యలు కూడా బాగానే వస్తున్నట్టున్నాయి ఈ గ్రామాల ప్రజలకి. ముఖ్యంగా మంత్రికుంట గ్రామంలో ప్రస్తుతానికైతే చెరువు జీవనాధారం మాకు వ్యవసాయం. మా చెరువులో పడ్డ దుమ్ముకు చేపలు చండిపోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వ్యవసాయం ఎట్లయినా ఈ రాళ్లతో బంద్ అవుతుందన్న ఉద్దేశంతో మేము గొల్లు బల్లు తెచ్చుకొని నడపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ గొల్లు నడుపుకొని దాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడ మేపుకుందామంటే 1 గంట నుంచి 2 గంటల మధ్యలో బ్లాస్టింగ్ పెడితే వాళ్ళు ఇక్కడ వెళ్ళి తోలుకపోవాలని మమ్మల్ని పంపించడం జరుగుతుంది. మేము తీసుకెళ్ళిపోవాలంటే ఇంటికి తీసుకెళ్ళాలి 2 గంటలకు, ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ తీసుకోవాలి 2 గంటల నుంచి. మాకు అది కూడా జీవనాధారం కూడా అది కూడా నశించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు ఫస్ట్ స్పందించి కోరీలను నిలుపుదల చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క ఈ సభ అందరికి ఇంత ఉత్సాహంగా మేము ఇంతమంది వచ్చినందుకన్నా ఈ ఎంఆర్ఓ గారు స్పందించి తొందరగా కోరీలు ముగిస్తారని ఆశిస్తున్నాను. చివరిగా మీతోనే ముగిస్తాను, ఆర్డీఓ కూడా వచ్చారు, ఇప్పుడే ఆర్డీఓ కూడా లెటర్ ఇచ్చారు, ఆర్డీఓ ఏం చెప్పారు మీరు? ఇప్పుడు మాధారం గ్రామ సమస్య గురించి పూర్ణచంద్రరావు ర్యాక్స్ అండ్ ఇల్లీగల్ నడుపుతున్నాడు, అదేవిధంగా రెల్మిక్స్ 2 క్వారీలు ఇల్లీగల్ నడుపుతున్నా అని చెప్పేసి, అదేవిధంగా ఉన్న క్వారీస్ కూడా మాకు బంద్ చేయాలి, ప్రతి ఒక్క కారు బంద్ చేసినట్టయితే మాధారంలో మాకు జీవనోపాధి దొరుకుతుంది, మేము బతకగలుగుతామని చెప్పేసి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. వాళ్ళు చూసారు మా ఊర్లో ఫొటోస్ అని తీసుకురావడం జరిగింది, ఊర్లో ఇల్లు బ్లాస్టింగ్ ఏ రకంగా ఇల్లు డ్యామేజ్ అయినాయి, అదేవిధంగా చెరువు బొప్పన్ చెరువు, అదేవిధంగా మంత్రికుంట చెరువు ఏ విధంగా డ్యామేజ్ అయినాయి అని తుమ్ము ఇయడానికి తీపి చూపించడం జరిగింది. చూసి వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇరిగేషన్ ఏ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇరిగేషన్ వాళ్ళు అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఏకకాలంలో వచ్చి మాధారం గ్రామాన్ని సందర్శించి ఆ యొక్క కార్యం నిర్వహిస్తున్న యజమానులపై కేసులు బుక్ చేయాలని చెప్పి ఆమె ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చివరిగా ఈ ప్రశ్న అడగక తప్పడం లేదు, చాలామంది అనుకుంటున్న మాట, సరే ఈ క్రషర్లకి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరినైనా మేనేజ్ చేయగలరు, లీడర్లు పెద్ద లెక్కేం కాదు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. సరే మీరు గతంలో 2 ఏళ్ల క్రితం పెద్ద ఎత్తున పోరాటం చేశారు, ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి వచ్చారో మీ గ్రామం కోసం నిలబడుతూ ఉన్నారో మీరంతా ఇదే పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారా, ఏమన్నా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా మీకు? వాస్తవం మేము అదే అనుకుంటున్నాము. వాస్తవంగా అయితే కషర యజమానులు వాళ్ళు ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళు పైసలు మభ్యపెట్టి మీకు ఆర్థికంగా ఇది చేస్తాం అది చేస్తాం అని అవసరానికి వచ్చి ఊర్లలో మాకు పంచాయతీలు పెట్టి డివైడ్ అండ్ రూల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఏ దానికి మేము తలగొకుండా గ్రామం తరఫున గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా క్లోజ్ అయ్యే వరకు ఎంతవరకు అయినా సరే న్యాయస్థానం ద్వారా కానీ ఏ రకంగా సరే ఎల్ల ప్రజలకు అందుబాటులో ఉంటూ 100% బంద్ చేసే వరకు అందరం కూడా పోరాడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా క్రషర్ల బారి నుండి మాధారం గ్రామాన్ని కాపాడుకునేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడున్న నాయకులంతా చెప్తున్నారు, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడే ఆర్డీఓని కలిసి వినతి పత్రాన్ని అందించారు, అవసరమైతే హైకోర్టును కూడా ఆశ్రయించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడున్న వాళ్ళంతా చెప్తున్నారు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా తరలివచ్చి మాధారం గ్రామానికి అండగా నిలబడాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్పి ఇక్కడున్న గ్రామస్తులంతా మరోసారి గుర్తు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, జిన్నారం మండలం నుంచి.